ఈరోజు మా ఆదరణలో మనతో పాటు పటాన్ చెరువు జెడ్పీడీసీ గారు కూడా ఉన్నారు. మేడం అసలు మా ఆదరణ చేస్తూనే ఉన్నారు, ఏం దేనికి ఉద్దేశం చేస్తున్నారు ఒకసారి? మనం చూస్తే ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రైతులకు ఎన్నో మంచి మంచి స్కీమ్స్, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. మనం గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం చూసాము, రైతులు అంటే చాలా కష్టపడేవాళ్ళు, అలానే ఎన్నో సూసైడ్ కేసులు కూడా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ముందల. కానీ ఇప్పుడు మనం చూస్తే అలాంటివి లేవు. ఎందుకు అంటే మన ప్రభుత్వం రైతులు వెంటనే ఉంటుంది, రైతుకు అండగా ఉండి వాళ్ళకి కావాల్సిన ఇది పెట్టుబడి కూడా ముందలే ఇస్తున్నాం. మనము ఒక సంవత్సరానికి ఏ ప్రభుత్వం చేయనట్టు 10,000 ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళకి, పంట వేసే ముందలే 5,000 ఇస్తున్నారు. సో దట్ వాళ్ళు ఏమి లోన్లు అవి తీసుకోకుండా ఏం చేయకుండా వాళ్ళు సొంతంగా మంచి ధాన్యాలు ఇస్తున్నాము, మంచి ఇత్తనాలు ఇస్తున్నాము, అట్లానే ఎరువులు మంచిగా ఉన్నాయి. పంట మనకి ఇప్పుడు మనం చూస్తే వ్యవసాయం చాలా అభివృద్ధి చేసింది 7 ఏళ్లలో. కానీ మన కేంద్రం ఏం చేస్తుంది, ఇప్పుడు దాకా కొనుగోలు చేస్తున్నారు కానీ మనకి ప్రతి సంవత్సరము ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంది, కానీ కేంద్రం మాత్రము వాళ్ళు కొనుగోలు చేసుకునే ఇత్తనాలు మాత్రం పెంచుతలేరు. వాళ్ళు ముందలు ఎంత చెప్తున్నారు ఇప్పుడు కూడా అంతే పెరుగుతున్నారు. అయినా కూడా ఇప్పుడు మనకేం చెప్తున్నారు, ఇప్పుడు రాబి యాసంగి మేము కొననే కొన్నాము అంటున్నారు. కానీ మన తెలంగాణ భూమి ఎలాంటిదంటే నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ కాలంలో మనం వేసేది దొడ్డు రకం బియ్యమే వేస్తాము, దాన్ని పార్బాయిల్డ్ రైస్ అంటారు, అది మేము కొనుగోలు చేయమని కేంద్రం అంటుంది. కానీ మనకి అదే పండుతుంది ఇప్పుడు వేసే పంట. సో దాని గురించి క్లారిటీ ఇస్తే కానీ మన రైతులు ఇప్పుడు పంట వేసుకునే పరిస్థితిలో లేరు. అలానే మన ఖరీఫ్ది కూడా చూస్తే ఇంకా ఎంత కొంటాము అనేది ఖచ్చితంగా చెప్తలేరు, మొత్తం పంట కొంటాము అని చెప్తలేరు. కానీ మన ప్రభుత్వం మాత్రము మద్దతు ధర ఇచ్చింది, కేంద్రాలు పెట్టారు, కొనుగోలు చేస్తున్నాం మనము. సో మనం వెంటనే ఈ టీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడు మన రైతుల గురించే ఆలోచించి వాళ్ళ వెంట ఉండి మనం చేసే పనులు మనం చేస్తున్నాం. కానీ మనం ఇప్పుడు ఇవాళ మనం చూస్తే పోయిన వారం 12 నవంబర్ కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మనం మేము మా పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీలో కూడా గుమ్మడిదాల మండలంలో మనం అందరి అక్కడ ధర్నా చేసాం ఆ రోజు. ఎందుకు అంటే మన రైతులకి మద్దతు ఇవ్వాలని. ఇవాళ భారీ ఎత్తున మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఆదేశం మేరకు, అలానే మా ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి అన్న గారు ఆదేశాలకి మేమందరి మా పటాన్చెరు నియోజకవర్గం నుంచి మహిళలు, రాజకీయ నేతలు, అలానే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పెద్దలు అందరిమీ వచ్చాం. ఇవాళ ఎందుకు అందరు ఇంత మద్దతు వచ్చి ఇప్పుడు అందరు మేము బయటనే నుంచొని ఉన్నాము, ఎందుకు అంటే మనం రైతుల పట్ల మనకి మద్దతు తెలియజేస్తున్నాము, కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలి అని. ఇప్పుడు మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాం కానీ కేంద్రం ఇప్పుడు దాకా మనం చూస్తే మన సెప్టెంబర్లోనే మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు కానీ ఇప్పుడు దాకా ఏమి మన యూనియన్ మినిస్టర్ ఇప్పుడు దాకా ఏం రిప్లై ఇవ్వలేదు. మేము ఇది కొనుగోలు చేస్తాము, లేదు మేము చేస్తాము, ఏమైనా చెప్పాలి. కానీ మేడం ఒకనొక టైంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పత్తి వేసి మొత్తం అందరూ ఒక ఏడాది పత్తి దిగుబడి బాగా వచ్చినా మొత్తం పత్తి వేస్తే ఆఖరికి హైదరాబాద్ నుండి ఉరితాలు కొనుక్కునే పరిస్థితి మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. దాన్ని ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు మీకు తెలుస్తుంది నియంత్రణ సాగు విధానం అని ఒకటి పెట్టారు గుర్తుంటే మీకు, దానిలో మనం ముఖ్యమంత్రి గారు క్లియర్గా మన రైతులకి ముందలే చెప్పారు, మీరు దొడ్డు రకం వేయకండి, సన్న రకం కొంచెం ఎక్కువ వేయండి, మొక్క వేయకండి, మీరు కందులు కానీ లేకపోతే పత్తి కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వేసుకోమని మన ముఖ్యమంత్రి ముందలే ఆలోచించి ఇలాంటి పరిస్థితి రాకూడదు మన ఫార్మర్స్కి అని ఆయన ముందలే చెప్పారు. కానీ మనకి ఏం చేయాలి అంటే ఈ టైంలో స్పెషల్లీ ఇప్పుడు వేసే రాబీలో మనం వేయాల్సినది ఒట్టి మనం దొడ్డు రకమే వేయగలుగుతాం. ఓకే ముందలు ఖరీఫ్లో అంటారా ఈ సన్న రకం వేయొచ్చు లేకపోతే కూరగాయలు లేకపోతే పత్తి పెట్టారు కానీ ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మన కేంద్రం కూడా ఏదైనా చెప్పాలి. మన ముఖ్యమంత్రి ముందలు ప్రోయాక్టివ్గా అన్నీ ఆలోచించి చెప్తున్నారు కానీ కొన్ని మనం చేయలేము. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న ధాన్యాలన్నీ మనం కొంటాము అన్నా కూడా మనకి స్టోరేజ్ చేయడానికి గోడౌన్స్ లేదు. మీకు తెలుసు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ అన్నీ మన సెంట్రల్లోనే ఉంటుంది, వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. సో మనం కొనుగోలు చేస్తాం కూడా కష్టం కదా. అయితే బీజేపీ కూడా మేము రైతు పక్షం అనే ధర్నాలు క్లారిటీగా చూస్తూనే ఉన్నాం, మరి కింద స్థాయిలో బీజేపీ తప్పంటారా పై స్థాయిలో బీజేపీ తప్ప? కింద స్థాయి పై స్థాయి అని కాదమ్మా, మన కేంద్రంలో ఉండేది ఇప్పుడు ఎవరు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మన కాన్స్టిట్యూషన్లో ఎవరు ఏం రాసింది, సెంట్రల్ హ్యాస్ టు టేక్ ద అథారిటీ ఫర్ బయింగ్ ద గ్రెయిన్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని అన్నారు, కరెక్టా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయాలి అంటే మన ప్రభుత్వమే కదా వాళ్ళకి ఇచ్చే డైరెక్షన్స్. సో అందుకనే మనం అడిగేది కేంద్రం వాళ్ళని అడుగుతున్నాము, కేంద్రంలో మన బీజేపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం బీజేపీ వాళ్ళనే అడుగుతున్నాము.
సో ఇది వీలు వాలు అని కాదు సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాం మనం చూస్తూనే ఉన్నాం కదా పరిస్థితులు అయితే చేజారక ముందే మొత్తం చూసుకోవాలని అయితే వీళ్ళు టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కింద బీజేపీనా పైస్థాయి బీజేపీనా కూడా సెంట్రల్ లో ఉంది బీజేపీ కాబట్టి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీజేపీదే కాబట్టి వాళ్ళ చేతుల్లోనే ఉంటా కాబట్టి ముందు వరిధాన్యాలు అయితే కొనాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు థాంక్యూ Hello everyone, please do subscribe to JB TV Telugu. Hi viewers, please subscribe JB TV Telugu. Please subscribe JB Telugu News Channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JB TV Telugu.